మీ పేరు? పేరు మెతుకులు అచ్చన్న. మీ నియోజకవర్గం? రామగుండం. మా చంద్రన్నకి మా చంద్రన్న అభివృద్ధి మెడికల్ కాలేజ్ చేసిండు, రేపు ఆనకట్ట పోతాను అంటాడు. చిన్న చిన్న ఇల్లు కట్టించండి ఇక్కడ. నెక్స్ట్ ఈ చిన్న చిన్న చాలా పనులు చేస్తాను, ఈ రోడ్ ఎత్తాను. మాకు చంద్రన్న కమిషనర్ ఆఫీస్ తెప్పించిండు. మా చంద్రన్న అంటే మాకు గౌరవం, మా అందుబాటులో ఉన్నాడు మాకు లోకల్. మా చంద్రన్నకే మా ఓటు. అన్ని పథకాలు వస్తున్నాయి టైం, అన్ని పథకాలు వస్తాయి. అందుకే మళ్ళీ గెలిపిస్తాను, మళ్ళీ గెలిపిస్తాం. నా పేరు కాంపేలి మోహన్. మేము ఇక్కడనే 31 37 వాడు చంద్రన్న డివిజన్. చిన్నప్పటి నుంచి మాకు చంద్రన్న అంటే ఇక ఆయన చిన్నప్పటి నుంచి మంచి రాజకీయ ఉద్యమకారుడు, తెలంగాణ కూడా బాగా పోరాడిండు. ఓకే, ఇక ఆయనను ఒకసారి గెలిపించినాం, మళ్ళీ కూడా గెలిపిస్తాం. ఇక ఆయన బాగా పనులు చేస్తాడు, ఇంటికాడనేమో పావులంతు చేస్తాడు, బయటనేమో భారానంతు చేస్తాడు. మా సీనియర్ సిట్టింగ్ వాళ్ళకు కూడా మాకు ఆఫీస్ ఇచ్చిండు, మమ్మల్ని కూడా మంచి గౌరవంగా చూస్తాడు. ఇక మాకు ఊళ్ళల్లో ఇంత భూములు ఉన్నాయి, కేసీఆర్ మన రైతు బాధిస్తాడు, మంచి చూస్తాడు. వికలాంగుల పింఛని, మహిళల పింఛని, తెల్ల కార్డు, కళ్యాణ లక్ష్మి. అయితే మేము చిన్నప్పటి నుండి కూడా మాకు ఇంత మేలు ఎక్కడ జరగలే. ఇక మాకు తెలంగాణ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే అన్ని నడుతున్నాయి. మేము కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం, మేము కూడా కౌన్సిల్ చేసుకుంటే చెప్పుకుంటున్నాం. ఇక మేము మాకు ఎన్నపూస లాంటి మాకు చంద్రన్న గెలిపించుకుంటాం, మా కుటుంబ సభ్యులు మేము అందరం. బాబు రామగుండ నియోగవర్గం. మీ పేరు? మా పేరు బండారు రాజయ్య. మాకు చంద్రన్న అంటే అభివృద్ధి చేస్తున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చిండు, ఇంకా తెచ్చేటి ఎన్నో అభివృద్ధి చేస్తామని మాకు మాట ఇచ్చిండు, కనుక మేము ఆయనకే ఓటేస్తామని అనుకుంటున్నాం. నా పేరు కనపర్తి తిరుపతయ్య, రామ నియోగవర్గం. చంద్రన్న చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి. ఇది ఇదివరకు వచ్చినాయి కాకుండా మెడికల్ కాలేజీ ఇవి కాకుండా రేపు ఐటీ పార్క్ రాబోతుంది, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతుంది, ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలను కరకట్ట పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎల్లవెళ్ళలు మాకు అందుబాటులో ఉంటూ మా సమస్యలు ఉన్నాయి అన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడానికి కూడా సాగుతాడు. ఉద్యమ నేత మొదటి నుంచి కూడా, మొదటి నుంచి కేసీఆర్తో అండదండగా ఉండి ఆయన ఒక సింగరేణి కార్మికుని బిడ్డ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిండు, ఇక్కడ కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి అందరికీ సానుకూలంగా ఉంటూ అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేయగలుగుతాడు, చేస్తాడు. కాబట్టి ఆయనని మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సింగరేణి కార్మికులకు కూడా ఏమైనా అవసరాలు వచ్చినా చేసినా సొంతింటి కల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నెరవేరుస్తాడు. రేపు సింగరేణి కార్మిక పెన్షన్ కూడా పెరగలేదు, అది పెంచడానికి కూడా రేపు మాట్లాడాలనుకున్నాడు. వికలాంగుల పెన్షన్లు కూడా ఇప్పించాడు, ఎంతోమంది సహాయ సహకారాలు చేస్తాను. ఇప్పుడు నాకు కూడా 4000 పదహారులు వస్తూ ఉన్నాయి. రేపు మాకు బండి కూడా రాబోతుంది, వెహికల్స్ ఇవన్నీ చేస్తూ ఎల్లవేళ మాకు అందుబాటులో ఉంటూ తెల్లవారులు వేస్తూ మా కన్సర్న్లు ఉంటూ మేము చెప్పినవి వింటూ అన్ని చేయడానికి రోడ్లు చేసిండు, ఇవన్నీ చేసి ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్తులో ఉంటే కూడా 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేయలేని అన్ని పనులన్నీ ఆయన చేసి సహాయ సహకారాలతో ఇప్పుడు ఉన్నాము. మా అన్నదాన ఆయనకునే ఆయనతో మేము ఈరోజు ఇట్లా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడున్న సింగరేణి సిటిజన్స్ అందరూ కూడా ఆయనకే సపోర్ట్ ఇస్తాను, ఇక్కడున్న కార్మిక వర్గము ప్రజలు కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటామని మేము మనసుపూర్వకంగా మనవి చేసుకుంటాను. నా పేరు నల్లాగమరెడ్డి, నేను సింగరేణి రిటైర్డ్ కార్మికుడిని. మాకు ఎన్నో కార్యక్రమాలు, మనకు సంక్షేమ పథకాలు ఎన్నో వస్తున్నాయి బీఆర్ఎస్ తరఫున. మాకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వస్తున్నది. రైతు బీమా చనిపోయిన వాళ్ళు కూడా రైతు బీమా కూడా వర్తింపై చేస్తున్నాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలను మాకు ఇప్పుడు మాకు ఇంతకు ముందు ఏము ఇక్కడ నిరుద్యోగులకు కూడా మెడికల్ కాలేజీ కూడా వచ్చేస్తుంది, వచ్చింది ఆయన తరఫున. మాకు సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా మాకు ఇక్కడ ఉన్నది. ఆయనకే మేము బీఆర్ఎస్ తరఫున మేము ఓటేస్తాము, అందరికీ మాకు చంద్రాన్ని గెలిపిస్తాము.